మీరు లావు లేదా బరువు తగ్గాలని చెప్పి ప్రతిరోజు డిన్నర్ టైంలో మీ మెయిన్ మీల్స్ అయిన రైస్ ఆర్ చపాతీని మానేసి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని ఉంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఎవ్రీవన్, హవ్ ఆర్ యు ఆల్? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో మనలో చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి నైట్ ఫ్రూట్స్ తీసుకొని ఇంకా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఓన్లీ ఫ్రూట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో అలా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ డిసడ్వాంటేజెస్ ఏంటో చూసేద్దాం. అండ్ ఫ్రూట్స్ని ఏ టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో దట్ మీరు ఫ్రూట్స్ తీసుకునే విషయంలో ఆర్ ఫుడ్ తీసుకునే విషయంలో ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఆ ఫ్రూట్స్లో ఉండే అన్ని విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ అనేది మీ బాడీకి చక్కగా వంట పట్టేటట్టుగా ఎప్పుడు తీసుకోవచ్చు అనే విషయాన్ని నేను షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రూట్స్ని ఏ టైంలో తీసుకుంటే మంచిది అనే విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే, మార్నింగ్ 6 to afternoon 12 వరకు కూడా ఫ్రూట్స్ అనేవి ఏ టైంలో అయినా, అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ ఆర్ మిడ్ మార్నింగ్ స్నాక్స్గా ఆర్ మిడ్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఫ్రూట్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బికాస్ మనకి ఫ్రూట్స్లో విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ అనేది పుష్కలంగా లభిస్తుంది కాబట్టి మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల ఫ్రూట్స్లో ఉండే ఆ న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి చక్కగా అబ్జర్బ్ అవుతాయి. బట్ మెయిన్ మీల్స్గా మనం ఫ్రూట్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఫ్రూట్స్లో మనకి ఎటువంటి ప్రోటీన్ ఆర్ హెల్దీ ఫ్యాట్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్ అనేవి అస్సలు ఉండవు. బట్ మన బాడీ హెల్దీగా లీడ్ అవ్వాలి అంటే, మనం డైలీ చేసుకునే పనులు ఎనర్జెటిక్గా చేసుకోవాలి అంటే మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా చాలా అవసరం. అండ్ ప్రోటీన్స్ ఏం చేస్తాయి, మన బాడీలో మజిల్స్ని బిల్డ్ చేయడానికి లేదా కొత్త మజిల్ని ఫామ్ చేయాలి అన్నా, బాడీని హీల్ చేయాలన్నా లేదా రిపేర్ చేయాలి అన్నా మనకి ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం. అండ్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల మన జాయింట్స్ అనేవి హెల్దీగా ఉంటాయి అండ్ హార్మోన్స్ యొక్క ఫంక్షన్ అనేది ప్రాపర్గా జరగడానికి హెల్దీ ఫ్యాట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఫ్రూట్స్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉండవు కాబట్టి ఫ్రూట్స్ని మనం మెయిన్ మీల్లో అవాయిడ్ చేయడమే మంచిది. అండ్ మనం మెయిన్ మీల్ తీసుకునే ముందు, అంటే లైక్ ఆఫ్టర్నూన్ లంచ్ ఆర్ ఈవినింగ్ నైట్ డిన్నర్ తినే ఒక 1 to 2 hours అటు ఇటు, అంటే లైక్ లంచ్కి ముందు 1 hour అండ్ లంచ్కి తర్వాత 1 hour వరకు తీసుకోకుండా ఉండడమే మంచిది. అండ్ స్పెషల్లీ డిన్నర్ టైంలో ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి లాభం కంటే ఎక్కువ నష్టమే జరుగుతుంది. అదేంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి అండ్ ఫ్రూట్స్లో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వడం వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ స్కిన్ అనేది డల్గా మారిపోతూ ఉంటుంది అండ్ మన బోన్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ని చూస్ చేసుకునే విషయానికి వస్తే మోస్ట్లీ సీజనల్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయడమే మంచిది. ఎందుకు అంటే నేను ఎప్పుడు చెప్పే విధంగా మన మదర్ నేచర్కి అండ్ మన ఫ్రూట్స్కి, అంటే సీజనల్గా వచ్చే ఫ్రూట్స్కి కనెక్షన్ ఉంటుంది. సో మన హెల్త్ కండిషన్స్ని బట్టి ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి సో సీజనల్ ఫ్రూట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మంచిది. అండ్ కొంచెం దూరదూరగా ఉన్న పండ్లు కాకుండా కంప్లీట్గా పండిన పండ్లను తినడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ని ఎలా తినాలి అని, అంటే ఫ్రూట్స్ని ఎలా తినాలి అనేది కూడా ఒక క్వశ్చన్ అయినా అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అని అంటే, ఫ్రూట్స్ని చాలామంది జ్యూస్ ఫామ్లో తీసుకుంటూ ఉంటారు బట్ పండ్లని మనం డైరెక్ట్గా అలా హోల్ ఫ్రూట్ ఫామ్లో తీసుకోవడమే చాలా వరకు మంచిది. ఎందుకంటే ఫ్రూట్స్లో ఉండే ఫైబర్ అనేది మనం జ్యూస్ చేసినప్పుడు కంప్లీట్గా బ్రేక్డౌన్ అయిపోయి ఆ ఫ్రూట్లో ఉండే ఫైబర్ కంటెంట్ అంతా కూడా 0 లెవెల్కి వచ్చేస్తుంది. కొన్ని తప్పని పరిస్థితులు మనం జ్యూస్ తాగాల్సి వచ్చినప్పుడు, అంటే లైక్ హెల్త్ బాగాలేనప్పుడు, అన్హెల్దీగా ఉన్నప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువగా జ్యూసెసే ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో జ్యూస్ ఎలా తాగాలి అని అంటే, ఫస్ట్ నోటి నిండా జ్యూస్ని తీసుకొని దాన్ని అటు ఇటు గార్గ్లింగ్ చేసినట్టుగా, మనం జనరల్గా జలుబు చేస్తే గార్గ్లింగ్ చేస్తాం కదా, సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన నోట్లో ఉన్న సలైవాతో ఆ జ్యూస్ అనేది మిక్స్ అయ్యి ఆ తీసుకున్న జ్యూస్ అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఎవరైనా డిన్నర్ టైంలో ఫ్రూట్స్ని మెయిన్ మీల్గా తీసుకుంటున్నట్లయితే అలా చేయడం మానేసి రైస్ ఆర్ చపాతీని మోడరేట్ క్వాంటిటీలో తీసుకోండి. సో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీకు రాకుండా ఉంటాయి. అండ్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయమని నేను చెప్పట్లేదు. డెఫినెట్గా మార్నింగ్ మీల్ ఆర్
మిడ్ స్నాక్స్ కింద ఫ్రూట్స్ ని తీసుకోండి. ఫ్రూట్స్ లో కూడా మన బాడీకి కావాల్సిన చాలా రకాల విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ కూడా మన బాడీకి చాలా చాలా అవసరం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.